చదివింది బీటెక్, అమ్మేది మాత్రం పానీపూరి. 21 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్, అందమైన అమ్మాయి. రాయల్ ఎన్ఫీల్డ్ నడుపుతూ పానీపూరి అమ్ముతూ బీటెక్ పానీపూరి వాలిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం ఎవరి దగ్గర చేయి చాచకుండా తన కాళ్లపై తాను నిలబడాలనుకుంది. అందుకోసం పానీపూరి తోపుడు బండిని ఏర్పాటు చేసుకుంది. చిన్నగా మొదలైన ఆమె వ్యాపారం ఇప్పుడు 40కి పైగా పానీపూరి తోపుడు బండ్లను ఏర్పాటు చేసింది. అయితే ఈ విషయం తెలిసి ఫిదా అయిన మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన పెద్ద మనసు చాటుకున్నాడు. తన కంపెనీకి చెందిన మహీంద్రా థార్ జీప్ ను ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్. 21 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్ బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కంటే పానీపూరి వ్యాపారం చేయటమే ఇష్టంగా చేసుకున్నారు ఆమె. ఉద్యోగం కోసం ఎవరి దగ్గర చేయి చాచకుండా తన కాళ్ల మీద తానే నిలబడాలనుకుంది. ఢిల్లీలోని తిలక్ నగర్ లో తాప్సీ పానీపూరి బండి పెట్టుకుంది. ప్రజలకు ఆరోగ్యకరమైన పానీపూరిని అందించాలనే లక్ష్యంతోనే ఈ వ్యాపారాన్ని పెట్టుకుంది తాప్సీ. తాప్సీ అమ్మే ఈ పానీపూరి పూర్తిగా హైజీనిక్, తాజా పదార్థాలు, మసాలా దినుసుల యొక్క ప్రత్యేకమైన మిశ్రమంతో తయారు చేయబడింది. సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పానీలో పూరిని ముంచిస్తున్న తాప్సీ పానీపూరిలకు జనాలు ఫిదా అవుతున్నారు. హరే కృష్ణ, మే హూ బీటెక్ పానీపూరి వాలీ ఔర్ ఆప్ సభీ కే ప్యార్ సే జైసే మేనే షురూ కియా థా బులెట్ సే, ఉస్సే పెహలే స్కూటీ సే కార్ట్ కో టో కర్నా, తో ఆజ్ ఆప్ దేఖ్ సక్తే హై ఇత్నే సారే ప్యార్ ఔర్ సపోర్ట్ కీ వజహ సే ఆప్ సభీ నే ముజే యహాన్ తక్ పహుంచా దియా కి మే ఆప్ అప్ని ఛోటీ సీ థార్ సే ఇస్ అప్ని ప్యారీ సీ కార్ట్ కో టో కర్కే లేకి ఆతీ హూ. తో లోగో కో లగ్తా హై యే ఏక్ దిన్ మే హో గయా కి లడ్కీ రాతో రాత్ వైరల్ హో గయీ. ఐసా కుచ్ భీ నహీ హై, ఇస్కే పీచే హజారో దిన్ కీ మెహనత్ లగీ హై. హమారీ పానీపూరి హోతీ హై ये भी तेल में तली हुई नहीं होती है, ये एयर फ्राइड पानी पूरी होती है जिसको हम बेक करके बनाते हैं. आटा सूजी का मिक्स होता है, इसमें कोई अरारोट की मिक्सिंग नहीं. అతి కొద్ది రోజుల్లోనే ఈ అమ్మడు బీటెక్ పానీపూరి వాలిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. మొదట చిన్నగా స్టార్ట్ చేసిన ఈ పానీపూరి వ్యాపారం ఇప్పుడు దేశవ్యాప్తంగా 40కి పైగా పానీపూరి తోపుడు బండ్లను ఏర్పాటు చేసింది. ఈ అమ్మాయి మొదట రాయల్ ఎన్ఫీల్డ్ కి పానీపూరి బండి కట్టి తీసుకెళ్లేదు, కానీ ఇప్పుడు మహీంద్రా థార్ జీప్ తో తీసుకెళ్తోంది. తాప్సీ తనకాళ్లపై తాను నిలబడుతూ అతి కొద్ది రోజుల్లోనే తన వ్యాపారాన్ని విస్తరించింది. చిన్న వయసులోనే ఇంత టాలెంట్ చూపించిన తాప్సీ గురించి తెలిసి మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. ఆమె టాలెంట్ ను మెచ్చిన ఆనంద్ మహీంద్రా తన కంపెనీకి చెందిన మహీంద్రా థార్ జీప్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక ఇప్పుడు తాప్సీ ఆ జీప్ తో పానీపూరి బండిని తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.